సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. సింహం ఒకరోజు కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కిందికి వచ్చి పడుకుంది. ఆ చెట్టు పైన ఒక చిట్టెలుక నివసిస్తూ ఉంది. చిట్టెలుక సరదాగా ఆడుకుంటున్న సమయంలో చెట్టు మీద నుండి జారి కింద పడింది. అయ్యో పడిపోతున్నా, అమ్మో ఎక్కడ పడ్డాను నేను, ఓ సింహరాజా గారి మీద పడ్డానా? ఎవరది హాయిగా నిద్రపోతున్న నాకు నిద్రాభంగం చేస్తారా? అమ్మా నన్ను తినేస్తుంది, వెంటనే పారిపోవాలి ఇక్కడ నుండి, పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావు చిట్టెలుక? సింహం వెంటనే చిట్టెలుకను తన పంజాతో పట్టుకుంది. అయ్యో ఈ రోజు నా ప్రాణాలు పోయినట్టే, నేను సింహరాజుకి దొరికాను, నన్ను ఈ రోజు సింహం తినేస్తుంది. అయ్యో ఎంత పని జరిగింది, నన్ను మన్నించండి సింహరాజా, నేను ఆడుకుంటూ అనుకోకుండా మీ మీద పడ్డాను, మీకు నిద్రాభంగం కలిగించాను, దయచేసి నన్ను క్షమించండి. ఎంత పొగరు నీకు, వేలడంత లేవు, అడవికి రాజైన నా దగ్గరే అల్లరి వేషాల, హాయిగా పడుకున్న నాకు నిద్రాభంగం చేస్తావా? నిన్ను తినేస్తాను. అమ్మో నన్ను తినేస్తుంది. నిన్ను వదిలిపెట్టను, తినేస్తాను. అయ్యో క్షమించండి సింహరాజా, నేను చాలా చిన్నదాన్ని, నన్ను తిన్నా మీకు ఆకలి కూడా తీరదు, దయచేసి ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి, నేను మీకు ఏదో విధంగా సహాయపడి మీ రుణం తీర్చుకుంటాను. వేలెడంత లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా? చేస్తాను సింహరాజా. చిట్టెలుక, నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది, అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, వెళ్ళిపో. నన్ను దయతో విడిచిపెట్టినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు సింహరాజా. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు పన్నిన వలలో సింహం చిక్కుకుపోయింది. సహాయం కోసం ఎదురు చూస్తుంది. అయ్యో రక్షించండి, కాపాడండి, నేను వలలో చిక్కుకున్నాను, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి, నేను వలలో చిక్కుకున్నాను, రక్షించండి, కాపాడండి. అయ్యో ఎవరో ఆపదలో ఉన్నారు. అప్పుడే అటువైపుగా ఆడుకుంటూ వస్తున్న ఎలుక వలలో చిక్కుకున్న సింహరాజును చూసింది. అప్పుడు చిట్టెలుక వెంటనే సింహం దగ్గరకు వెళ్ళింది. అయ్యో సింహరాజా, మీరు వలలో చిక్కుకున్నారా, ఎంత పని జరిగింది? అవును, నన్ను రక్షించు చిట్టెలుక. మీరేం భయపడకండి, నేను సహాయం చేస్తాను అని వెంటనే తన చిట్టి చిట్టి పళ్ళతో వలను మొత్తం పటాపటా కొరికేసింది. దీంతో సింహం చిక్కుకున్న వలలో నుండి బయటపడింది. సింహరాజా చెప్పాను కదా నేను మీకు సహాయం చేస్తానని. నువ్వు చిన్నదానివైనా నాకు పెద్ద సహాయం చేశావు, వేటగాళ్ల నుండి నా ప్రాణాన్ని రక్షించావు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు, నీకు కృతజ్ఞతలు మిత్రమా. మీరు నన్ను తినకుండా వదిలేసి సహాయం చేశారు, తిరిగి నేను మీకు సహాయం చేశాను సింహరాజా. పిల్లలు చూసారా, ఒక్కోసారి చిన్న చిన్న స్నేహితులే చాలా పెద్ద పెద్ద సహాయం చేస్తుంటారు. అంత పెద్ద అడవికి రాజైన సింహానికి కూడా చిన్న చిట్టెలుక సహాయంతో తన ప్రాణాలను రక్షించుకుంది. అందుకే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ తక్కువ అని చూడకూడదు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాదు మా వీడియోస్ అన్నింటినీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా వీడియోస్ని చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్.